ఒక వ్యక్తికి ఒకే భార్య ఉండాలన్నది మన దేశ చట్టం. మొదటి భార్య ఒప్పుకుంటే రెండో పెళ్లి చేసుకోవచ్చు, కానీ ఎక్కడో ఒక చోట తప్ప అది జరగని పని. అవును మరి, ఏ భార్య తన స్థానాన్ని మరొకరితో పంచుకోవడానికి ఒప్పుకుంటుంది చెప్పండి? రాజస్థాన్లోని బాడ్మేర్ జిల్లా తేరాసర్ గ్రామంలో మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధం. అక్కడ ఏ ఇంటికి వెళ్లి తలుపు తట్టినా ఇంటి పెద్ద పక్కన ఇద్దరు భార్యలు దర్శనమిస్తారు. నిజానికి అక్కడి మగవాళ్లు కావాలని ఇద్దరిని పెళ్లి చేసుకోరట. అదేం విచిత్రమో అంతుబట్టడం లేదు, కానీ 600కు పైగా జనాభా ఉండే ఆ ఊళ్ళో మొదటి భార్యలకు పిల్లలు పుట్టడం చాలా అరుదట. దాంతో పెళ్ళయ్యాక కొన్నేళ్లపాటు ఎదురుచూసి ముందు భార్య అనుమతితో పిల్లల కోసం రెండో పెళ్లి చేసుకుంటారట. ఆశ్చర్యమేంటంటే అక్కడ పుట్టిన పిల్లలందరూ రెండో భార్యకు పుట్టిన సంతానమే. ఆ పిల్లల్ని ఇద్దరు తల్లులు పెంచుతారు. పిల్లలు కూడా ఇద్దరు తల్లుల్ని సమానంగా చూస్తారట. రెండో పెళ్లి ఇష్టం లేక కొన్నేళ్లపాటు ఎదురుచూసి చివరికి చేసుకుంటే వెంటనే పిల్లలు పుట్టిన సందర్భాలు స్థానికంగా ఎన్నో ఉన్నాయట. అందుకే దేరాసర్లో రెండు పెళ్లిళ్ళు ఓ సాంప్రదాయం అయిపోయిందంటారు స్థానికులు. కాకపోతే మొదటి భార్యకు ఎందుకు పిల్లలు పుట్టడం లేదు అనేది మాత్రం అంతుబట్టని రహస్యంగా మిగిలిపోయింది. సిగ్నేచర్ స్టూడియోస్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.